Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ వైసీపీ ఎమ్మెల్యేకు కీలక పదవి, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. విశాఖ జిల్లా రాజకీయాలలో జగన్ భక్తుడు అన్న పేరున్న యువ ఎమ్మెల్యే ఒకరున్నారు. ఆయనే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడది రాజకీయ కుటుంబం. ఆయన తాత గుడివాడ అప్పన్న, తండ్రి గురునాథరావు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇక గురునాథరావు అయితే నేదురమలి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా కొంతకాలం పనిచేశారు. అలా రాజకీయ కుటుంబం, బలమైన సామాజిక వర్గం నేపథ్యం గుడివాడకు బాగా కలిసి వచ్చిన అంశం. ఇక ఆయన తండ్రి మాదిరిగానే మంచి వాగ్ధాటి కలిగిన నేత. అంతేకాదు, ఆయన దూకుడుగా రాజకీయం చేస్తారు. జగన్కి కూడా అదే నచ్చి ఆయనకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. పార్టీ విపక్షంలో ఉండగా సీనియర్లను పక్కన పెట్టి మరీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ కిరీటం అప్పగించారు. ఇక 2014లో డైరెక్ట్గా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేశారు. నాడు ఓడిన పార్టీలో గుడివాడ జిల్లాలో ఎక్కడా రాజకీయ ప్రాబల్యం తగ్గలేదు. ఇక 2019 ఎన్నికల వేళ అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. లోకల్గా ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీని సైతం పక్కన పెట్టి గుడివాడకే పెద్దపీట వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పార్టీ ప్రెసిడెంట్ని చేశారు. ఒక విధంగా ఇది ఆనందదాయకమే అయినప్పటికీ తమ నేతను మంత్రిగా చూడాలనుకునే అనుచరులు మాత్రం కొంత ఆలోచనలు పడ్డారు. గుడివాడకు సైతం అలాగే ఉందట. తనకు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు అంటే ఖచ్చితంగా మంత్రి పదవి రేసు నుంచి తప్పించేశారా అని తెగ మదన పడుతున్నారట. అయితే ఆయనకు పెద్దపీట వేసినట్లుగా పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు చూస్తే మంత్రివర్గ విస్తరణ చేసే ఉద్దేశం జగన్కి లేదని, అందుకే తన ప్రియ శిష్యుడికి ఇలా పార్టీ పదవి ఇచ్చి ఒక్క లెక్కన ప్రమోషన్ ఇచ్చేశారని అంటున్నారు. ఆ విధంగా వచ్చే ఎన్నికల వేళ పార్టీ పరంగా గుడివాడను కీలకంగా చేశారని చెబుతున్నారు. మొత్తానికి తమ నాయకుడు మంత్రి అవుతారనుకుంటే పార్టీ ప్రెసిడెంట్ అయ్యారని అభిమానులు మెచ్చుకుంటూనే నొచ్చుకుంటున్నారట. మరి ఆ లెక్కన చూస్తే విశాఖ జిల్లాలో అవంతి శ్రీనివాసరావే 5 ఏళ్లు మంత్రిగా ఉంటారా ఏమో, వేచి చూడాలి.